వెల్కమ్ టు అనూస్ థాట్స్ ఈరోజు ఆరెంజ్ బర్ఫీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను దీన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీనికి కావలసిన పదార్థాలు ఒక ఐదు ఫ్రెష్ ఆరెంజెస్ తీసుకోవాలి ఇది ఆరెంజ్ సీజన్ కాబట్టి మనకి చాలా ఫ్రెష్గానే దొరుకుతాయి ఇలా ఒక ఐదు తీసుకుని పక్కన పెట్టుకోవాలి కావలసిన పదార్థాలు ఒక బౌల్ పంచదార ఏ అయితే తీసుకుంటామో అదే బౌల్తో ఎండు కొబ్బరి పొడి ఒక నాలుగు యాలకులని పౌడర్ చేసుకోవాలి కొద్దిగా బాదం పప్పుని కట్ చేసుకోవాలి కొంచెం నెయ్యి ఫుడ్ కలర్ ఆరెంజ్ ఫుడ్ కలర్ అనమాట కొంచెం తీసుకోవాలి నూట యాభై గ్రాముల మిల్క్ పౌడర్ తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పంచదార కొబ్బరి పొడి తీసుకున్నాము అదే కప్పుతో పాలు తీసుకోవాలన్నమాట అంటే బౌల్ని కొలతగా తీసుకోండి ముందుగా ఆరెంజెస్ పైన ఉండే తొక్కని తీసివేయాలి ఇలా తొక్కని తీసివేసి పైన ఉండే లాంటి పదార్థాన్ని కూడా తీసేయాలి పైన పల్చగా మనకి ఒక పొరలాగా ఉంటుంది కదా దానిని కూడా తీసివేసి లోపల ఉండే పలుపుని మాత్రమే తీసుకోవాలన్నమాట ఇలా తీసేటప్పుడు పీసు రాకుండా జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే గింజలు లేకుండా కూడా చూసుకోవాలి ఇలా లోపల ఉండే పలుపునంతటిని తీసుకోవాలి ఇలా ఐదింటిని కూడా మనం తీసుకొని పక్కన ఉంచుకోవాలి మనకి పాలు పంచదార ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో మనకి పలుపు ఉంటుంది అనమాట కొలత సమానంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోవాలి దీంట్లో పాలు పోసుకోవాలి పాలని మరిగించుకోవాలి కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి ఇలా పాలు మరిగేటప్పుడు దీనిలో మిల్క్ పౌడర్ వేసుకోవాలి మిల్క్ పౌడర్ వేసిన తర్వాత ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట అంచులకి అంటకుండా పాలని మధ్య మధ్యలో కలుపుకుంటూ చిక్కబడేదాకా ఉండాలి ఇలా ఉండలు కట్టకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఫైవ్ మినిట్స్ వరకు పడుతుంది చూడండి కొంచెం తిక్కుగా ఉన్నాయి కదా ఇంకా కొంచెం చిక్కబడితే సరిపోతుంది ఇప్పుడు మనకి పాలు సగమయ్యాయి అన్నమాట దీనిలోకి మనం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాము ఒకసారి కలుపుకొని వేసుకుందాము నెయ్యి వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మొత్తాన్ని కూడా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనము షుగర్ని యాడ్ చేసుకుందాము మనం పాలు ఏ కప్తో తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకున్నాము షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు ఈ కొలత తినే తినేవాళ్ళకి సరిపోతుంది ఇప్పుడు ఆరెంజ్ పలుపుని కూడా వేసుకున్నాము ఇది వేసుకున్న తర్వాత మనకి మళ్ళీ కొంచెం కలచబడుతుందనమాట మళ్ళీ చక్కగా అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలి ఈ ఆరెంజ్ బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలో కొంచెం నెయ్యిను వేసుకొని మొత్తం అప్లై చేసుకుందాము ఎందుకంటే ఇది తిక్కుగా అయిన తర్వాత దీంట్లోకి వేసుకుందాం అన్నమాట ఇలా వేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు చిక్కబడుతుంది కదా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇది బాగా దగ్గరికి అయ్యేదాకా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు దీనిలోకి యాలకల పౌడర్ని యాడ్ చేసుకుందాము యాలకల పొడి వేయటం వలన మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇప్పుడు దీనిలోకి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము మళ్ళీ కొంచెం సేపు కలుపుకుందాము ఇదంతా కూడా దగ్గర పడేలాగా ఉండాలన్నమాట ఇప్పుడు కొంచెం తిక్కుగా ఉంది కదా దీనిలో మనం ఫుడ్ కలర్ వేసుకుందాము కొంచెం వేసుకుంటే సరిపోతుంది మొత్తం తిక్కుగా రావాలంటే కొబ్బరి పౌడర్ని ఆఖరిలో యాడ్ చేసుకోవాలి ఇది ఎండు కొబ్బరి పొడి మార్కెట్లో దొరుకుతుంది లేకపోతే కనుక ఎండు కొబ్బరి చెప్పలు యనమాలో ఉండే బ్లాక్ దాన్ని తీసివేసి పౌడర్ని మిక్సీలో పట్టుకోవచ్చు ఈ పౌడర్ వేసిన తర్వాత మనకి దగ్గరగా అయిపోతుంది అనమాట తొందరగానే రెడీ అయిపోతుంది రెండు నిమిషాల్లోనే దగ్గరగా వచ్చేసింది చూడండి ఇప్పుడు దీనిలోకి బాదం పులుకుల్ని వేసుకుందాము దీనిలో జీడిపప్పు బాదం పిస్తా ఏవైనా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఆరిన తర్వాత ఇంకా దగ్గరగా వస్తుందన్నమాట దీన్ని ముందే నెయ్యి రాసుకున్నాం కదా ఆ ప్లేట్లోకి వేసుకుందాము ఇలా వేసుకుని మొత్తం ఈక్వల్గా ఉండేటట్లుగా సరి చేసుకోవాలి పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు అనమాట నేను బాదం పులుకులని వేసుకున్నాను ఏవైనా వేసుకోవచ్చో జీడిపప్పు కానీ పిస్తా కానీ ఇప్పుడు వీటిని మొక్కలుగా కట్ చేసుకోవాలి మనకి సైజుని చూసి ఏ సైజులో అయితే మనకి అవసరమో అంటే మనకి ఎంత కావాలో అలా కట్ చేసుకోవాలన్నమాట కొంచెం ఆరిన తర్వాతే కట్ చేసుకోండి ఆరకపోతే కనుక అతుక్కుపోయినట్లుగా అవుతుంది ఇలా కట్ చేసుకోవాలి ఇంకొకసారి ప్లేట్ని తిప్పుకొని మళ్ళీ కట్ చేయాలి చూడండి ఒక పేస్ట్ చూపిస్తాను ఇది ఇంకా కొంచెం గోరువెచ్చగానే ఉంది కొంచెం సేపు అయితే కనుక ఇంకా కట్టిపడుతుంది అనమాట ఎంతో టేస్టీగాను కలర్ఫుల్గాను మనకి ఆరెంజ్ బర్ఫీ రెడీ అయిపోయింది మీకు గనక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి